గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు పోలీసులకు కన్ను గప్పేందుకు భిన్నమైన మార్గాల్ని ఎంచుకుంటున్నారు ట్రాక్టర్ కింద ఐరన్తో బాక్స్ తయారు చేసి అందులో గంజాయి ఉంచి తరలించేందుకు యత్నిస్తుండగా భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు కూనవరం చెక్ చెక్పోస్ట్ సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒడిశాలోని మల్కాన్గిరికి చెందిన ఇద్దరు ట్రాక్టర్లో నాలుగు వందల ఐదు కిలోల గంజాయిని కరీంనగర్ కు తరలిస్తున్నారు రఘునాథ్ రవీంద్ర అనే ఇద్దరిని పట్టుకోగా మరో ఆరుగురిని ఇందులో బాధ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని వెల్లడించారు